ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. భర్త వల్ల, భార్య వల్ల, భార్య వల్ల, భర్త వల్ల సమాధానం లేక, సంతోషం లేక, సఖ్యత లేక అల్లాడిపోతున్న వారు, మరి ఆ కుటుంబం కట్టుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం వల్లే ఓ కుటుంబం కట్టబడుతుంది. జ్ఞానం లేదు కాబట్టే, జ్ఞానం కోసం దేవుని సన్నిధిలో అడగడం లేదు కాబట్టే కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. ఆ భర్తకు ఆ భార్యకు పట్టల్లా. భార్య గట్టి గట్టిగా అరుస్తూ ఒక మాట అంది, వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ భర్త కాస్త జ్ఞానం గలవాడు, తెలివైన వాడు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు. భార్య అంటుంది, మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. సరే అయితే నేను వెళ్తున్నా అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తాను అన్నాడు. మరి పిల్లలు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు భర్త అంటున్నాడు, నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్తున్నావు, నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను, పిల్లలు కూడా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఏముందో తెలుసా, నాకు బ్రతకడమే కష్టంగా ఉంటే, మా మమ్మీ నన్ను చూసుకోవడమే కష్టంగా ఉంటే, నాకు వీళ్ళని అంటుకడితే ఎలా? ఈ పిల్లల్ని నేను చూసుకోలేను. నువ్వు కన్న బిడ్డల్ని నువ్వు చూసుకోలేనని చెప్పి అంటున్నావే, మరి నిన్ను కని పెంచి చదివించి పెద్ద చేసి పెళ్లి చేసిన నీ తల్లి నువ్వు చూసుకోగలదా? ఏ మాట్లాడవే, చూసుకోగలదా అంటే? కాసేపు మౌనంగా ఆగిపోయింది. అప్పుడు భర్త అంటున్నాడు, వెళ్తానన్నావుగా, వెళ్ళు. భార్య అంటుంది, నేను ఎక్కడికి వెళ్తా, ఇది నా ఇల్లు. నీ పిల్లలను చూసుకోవడం కష్టమైతే నిన్ను కన్న తల్లికి ఆ వయసులో భర్తను విడిచిపెట్టి ఇంటికి వచ్చి కూర్చుంటే ఏ తల్లి చూడగలదు, ఏ తండ్రి చూడగలదు? దయచేసి వినండి, మైసూర్ రాజు మైసూర్ ప్యాలెస్లో పరిపాలన చేసే రోజుల్లో కూతురుకి ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఏమైందో ఏమో, కొన్ని నెలలకే కూతురు వచ్చేసింది బ్యాక్. కూతురు తిరిగి వచ్చేసినప్పుడు ఒంటరిగా రావడం చూసినటువంటి తండ్రి ఎంతో కొంత కలత చెందాడు. ఏమీ మాట్లాడలా. 3-4 రోజులు మౌనంగా ఉన్న తర్వాత వెళ్ళి అన్నాడు, అమ్మా ఒంటరిగా వచ్చావే, ఆయన ఏడి? ఆ అమ్మాయి చెప్పింది, ఆయనకి నాకు గిట్టడం లేదు, ఇక ఆయన మన ఇంటికి రాడు. ఆ రాజు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? అమ్మా, పెళ్లి చేసిన తర్వాత జ్ఞాపకం పెట్టుకో, నిన్ను నీ భర్తను ఇంట్లో నుంచి గౌరవంగా పంపించాం, ఘనంగా పంపించాం. ఎప్పుడు మరలా ఈ గడప నువ్వు తొక్కినా, ఈ గడప నువ్వు తొక్కినా, నీ భర్తతో వస్తేనే ఈ ఇంటికి అందంగా ఉంటుంది, సొసైటీకి అంగీకారంగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఏ కన్న కూతుర్ని పోషించలేరా, పట్టించుకోలేరా? తండ్రి సమాధానం ఏంటి తెలుసా? అమ్మా, కన్న తండ్రిగా అన్నం పెట్టగలను, కన్న తండ్రిగా ఆశ్రయము ఇవ్వగలను, కానీ ఈ లోకంలో భర్త స్థానాన్ని ఒక్క భర్త మాత్రమే భర్తీ చేయగలడమ్మా, ఇంకెవ్వరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరమ్మా. అర్థమవుతుంది అనుకుంటున్నాను అన్నాడు. మరుసటి రోజు తన కూతురు వచ్చి తనతో పాటు భోంచేస్తుందా మంచి ఎదురు చూశాడు. ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పారు, అమ్మాయి గారు లేరండి. ఏ ఎక్కడికి వెళ్ళింది? భర్త స్థానాన్ని ఇంకెవరు భర్తీ చేయలేరనే సత్యం గ్రహించి చచ్చిపోయేంత వరకు తన భర్తతోనే ఉండాలని చెప్పి తీర్మానం తీసుకుని వెళ్ళిపోయిందండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎవరెవరు ఏ ప్రశ్నతో వచ్చినా ఆ ప్రతి ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంది. ప్రతి సమస్యకు నాయన నీ దగ్గర ప్రత్యుత్తరం ఉంది. ఎవరెవరైతే నాయన వారు నోరు తెరిచి, అయ్యా నా సమస్య ఇదే, నా కష్టము ఇది, నా పరిస్థితి ఇది, ఈ పరిస్థితిలో నుంచి, ఈ కష్టంలో నుంచి, ఈ నష్టంలో నుంచి, ఈ ఇరుకు ఇబ్బందిలో నుంచి, వ్యాధి బాధ నుంచి, కుటుంబ సమస్య నుంచి నాయనా విడిపించగలవా? మార్పు లేకుండా ఉన్న భర్తను, భార్యను, బిడ్డను, తల్లిని, తండ్రిని మార్చగలవా? మార్చు నాయనా. అని ఏ సమస్యతో, ఏ కష్టముతో వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నువ్వు శ్రేష్టమైన జవాబు దయచేయమని. అలాగే నాయన, సొలొమోను చూసినప్పుడు జ్ఞానం కనిపించింది, మమ్మను చూసినప్పుడు జ్ఞానమే మాలో కనిపించాలి.
నీ జ్ఞానము, పైనుంచి వచ్చిన జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, వాక్యానుసారమైన జ్ఞానము, యథార్థమైన జ్ఞానము, నాయన చదువులో విజయాన్ని ఇచ్చే జ్ఞానము, ఉద్యోగంలో ఉన్నత స్థితికి నడిపించే జ్ఞానము, వ్యాపారంలో లాభాన్ని తీసుకురాగలిగిన జ్ఞానము, కుటుంబములో సమాధానము, సంతోషము, నెమ్మదిని కలిగించే జ్ఞానము మా అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ జ్ఞానముతో నింపమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.